చాస్ట్ ఇష్రాక్ కాకుండా మిగిలిన దుగానే నమాజ్ అని నఫీల్ నమాజ్ అని అనుకుంటే ఆ నమాజ్ చదవకూడదా? నేను కూడా చూశాను, కానీ ఆయన ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అది ఆయన ప్రశ్న చేసినారు, ఒకవేళ గ్రూప్ లో ఉంటే ఆ ప్రశ్నని కొంచెం వివరిస్తే బాగుంటుంది. ఆ ప్రశ్నతో నాకు అర్థమైంది ఏమిటంటే, నేను ఏదైతే అర్థం చేసుకున్నానో దాన్ని బట్టి నేను చెప్తాను. కానీ ఒకవేళ ఎవరైతే ప్రశ్న అడిగారో ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం వేరేది ఉంటే ఇన్షాల్లా తర్వాత ఆయన ఉద్దేశం ఏమంటారు కొంచెం క్లియర్ గా చెప్తే ఇన్షాల్లా నేను చెప్తాను. అయితే నేను అనుకున్నది ఏమిటంటే, నాకు అర్థమైనది ఇష్రాక్ మరియు చాస్ట్ కాకుండా, అంటే ఇష్రాక్ కూడా మేము చేసుకుంటాం, చాస్ట్ నమాజ్ ఇష్రాక్ అంటే చాస్ట్ అంటే రెండు ఒకటి నమాజ్, టైం ని బట్టి దాని పేరు మారుతుంది. జుహా జుహా కూడా అంటాం ఆ నమాజ్ కి, ఒకటే నమాజ్, మూడు కూడా ఒకటే నమాజ్, కానీ ఒక టైంలో చేసుకుంటే ఒక పేరు దానికి, ఇంకో టైంలో చేసుకుంటే ఇంకో పేరు, ఇంకో టైంలో చేసుకుంటే ఇంకో పేరు. ఆ ఈ నమాజ్ కాకుండా దుగ్నా నమాజ్, దోగానా నమాజ్, దోగానా నమాజ్ అంటే దో రకాదని అంటాం. ఆయన ఆ ఉద్దేశంతో ఆ వర్డ్ యూజ్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. దోగానా నమాజ్ మీరు ఈద్ నమాజ్ లో కూడా విని ఉంటారు. ఇప్పుడు మేము ఈద్ కి నమాజ్ దోగానా అదా చేస్తున్నాము అని అంటారు. దోగానా అంటే రెండు రకాలు, దోగానా నమాజ్ అంటే రెండు రకాలు. అయితే మేము నఫిల్ నమాజ్ ఇన్షాల్లా తబారకలో చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకే మా సోదరులారా, నఫిల్ నమాజ్ చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇన్షాల్లా తబారకాల ఈ ఇష్రాక్ నమాజ్ మీరు చేసుకున్నారు, చాస్త నమాజ్ మీరు చేసుకున్నారు, దాని తర్వాత మీకు ఎప్పుడైనా నమాజ్ చేసుకోవాలనుకుంటే నమాజ్ చేసుకోవచ్చు. కానీ హదీసుల్లో ఐదు టైమ్స్ మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు చెప్పారు, ఆ ఐదు టైముల్లో మనం ఏం చేయకూడదు, నమాజులు చదవకూడదు. ఈ ఐదు టైంలు మేము గుర్తు పెట్టుకోవని, ఆ ఐదు టైంలు కాకుండా వేరే టైంలో ఎప్పుడైనా ఇన్షాల్లా మేము నమాజ్ చేయవచ్చు. ఆ ఐదు టైంలు ఏమిటి? ఫస్ట్ టైం ఫజర్ తర్వాత, ఫజర్ నమాజ్ మాది అయిపోయింది, ఫరజ్ నమాజ్, ఫజర్ ఫరజ్ నమాజ్ మాది అయిపోయింది. ఫజర్ నమాజ్ తర్వాత నుంచి సూర్యోదయం, సూరస్తులు అంటారుగా, సూర్యోదయం అంటారుగా, సూర్యోదయం అయ్యే వరకు ఎలాంటి నమాజ్ మేము చేయకూడదు. చాస్త నమాజ్ మేము ఎప్పుడు చేస్తాం? సూర్యోదయం తర్వాత. ఓకే, సూర్యోదయం తర్వాత మనం ఏం చేస్తాము? నమాజ్ చేస్తాం. అయితే ఫస్ట్ టైం ఏమిటి? ఫజర్ నుంచి సూర్యోదయం వరకు మేము ఎలాంటి నమాజ్ చేయకూడదు. రెండో టైం ఏమిటి? సూర్యోదయం అయ్యేటప్పుడు కూడా మేము నమాజ్ చేయకూడదు. ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో, తులు సూర్యస్తు అవుతుందో ఆ టైంలో కూడా, ఎగ్జాక్ట్ ఆ టైంలో కూడా మేము నమాజ్ చేయకూడదు రెండో టైం. మూడో టైం ఏమిటి? మధ్యవాహనం, జవాల్ అని దేనికైతే మేమంటాం, మధ్యవాహనం. ఎప్పుడైతే సూర్యుడు కరెక్ట్ గా మన మన నెత్తిల మీద స్ట్రైట్ గా ఉంటాడో ఆ టైంలో కూడా మేము నమాజ్ చేయకూడదు. ఇది మూడో టైం. నాలుగో టైం ఏమిటి? అసర్ తర్వాత, అసర్ తర్వాత నుంచి మగరిబ్ వరకు ఎలాంటి సున్నత్ నఫిల్ మేము చేయకూడదు, నాలుగో టైం. ఐదో టైం సూర్యుడు సూర్యాస్తమం వరకు టైంలో. ఈ వర్డ్స్ నేను కరెక్ట్ గా యూజ్ చేస్తున్నానని నాకు నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వర్డ్స్ లో ఎలాంటి తప్పు ఉంటే మీరు కరెక్ట్ చేయండి. సూరజ్ గురూబ్ ఉర్దూలో మేము సూరజ్ గురూబ్ అంటాం, సూరజ్ గురూబ్ అయ్యేటప్పుడు, అస్తమం సూర్యుడు అస్తమించేటప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ టైంలో కూడా నమాజ్ చేయకూడదు. ఈ ఐదు టైంలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు హదీస్ లో తెలిపారు. ఈ ఐదు టైంలు కాకుండా వేరే టైంలో ఎప్పుడైనా సరే మేము ఏం చేయవచ్చు, నమాజ్లు చేయవచ్చు. ఇప్పుడు నమాజ్ చేసేటప్పుడు, ఇప్పుడు మీరు పొద్దున నమాజ్ చేస్తున్నారు అనుకోండి, రెండు రెండు నమాజులు రకాతులు కూడా చేసుకోవచ్చు, నాలుగు నాలుగు రకాతులు కూడా చేసుకోవచ్చు. ఇన్షాల్లాహ్ తబారకాలా ఇజాజత్ ఉంది. కానీ రాత్రి మనం నమాజ్ చేస్తున్నామంటే రాత్రి అయితే మనం ఏం చేయాలి? రెండు రెండే చేయాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు చెప్పారు, సలాతుల్లైలి మస్నా మస్నా, రాత్రి ఏదైతే నమాజ్ ఉంటుందో నఫిల్ నమాజ్, అవి ఎలా చదవాలి? రెండు రెండు చేసి చదవాలి. అయితే ఈ ఒక డిఫరెన్స్ మీరు గుర్తు పెట్టుకోండి. నఫిల్ నమాజ్ ఒకవేళ మీరు డే టైంలో చేస్తున్నారంటే మీరు రెండు రకాతులు కూడా ఒక సలాంతో చేయవచ్చు, నాలుగు రకాతులు కూడా చేయవచ్చు. కానీ నైట్ టైంలో చేస్తుంటే మీరు ఏం చేయాలి? రెండు రెండులే చదవాలి, అంటే ఒక సలాంతో రెండు రకాతులే చేయాలి. ఓకే, అల్లాహు తఆలా అలం.